స్థానిక కూలీలకు ఎలాంటి పనులు అందజేయకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉపాధి కల్పించడం వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘం నాయకులు కడారి రాములు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చిన హమాలీలకు అతి తక్కువ ధరలకే హమాలీ పనులు అప్పజెప్పి స్థానిక కార్మికుల పొట్టగొడుతున్నారని, దీనిపై ప్రభుత్వంతో పాటు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా సిరిసిల్లలో ఈ రామన్నపల్లె తంగిలపల్లి మండల కేంద్రం అటు పోతే రుద్రంగి కానీ ప్రతి మండలాలలో బీఆర్ యూపీ కూలీలను తెప్పించుకొని కొంతమంది ఇప్పుడు పెట్టుకోవడం జరుగుతున్నది. ఈ స్థానికంగా అయితే ఎవరైతే కార్మికులు గత 50-60 ఏళ్ల నుంచి స్థానికంగా ఈ గ్రామాలలో నివసించే కార్మికులు, వాళ్ళు కొంతమంది రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళే అమాలి కూలీగా పనిచేస్తూ ఇన్ని రోజులు జీవనం సాగించిన కార్మికులను ఇవాళ కొంతమంది ఈ బీఆర్ యూపీ కాంట్రాక్ట్ రూపకంగా వాళ్ళని తెప్పించుకొని తక్కువ కూలికి వీళ్ళ పొట్టలం కొడదామని చూసే ప్రభుత్వం నడుతుంది. ప్రభుత్వంలో కొంచెం ఏమైనా కూడా స్థానికంగా నివసించే కార్మికులకు ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు లెటర్ ఇవ్వడం జరిగినది. ఇక మీదనైనా స్థానిక కార్మికులకే ఉపాధి కల్పించినాక ఈ కార్మికులు సరిపోని వెడలో వేరే కార్మికులను పెట్టుకోవాలి. వాళ్ళకి రెక్కార్త దొక్కాలని బతుకులలో ఇవాళ ఒక ఈ వడ్ల మందం వీళ్ళని పెట్టుకుంటే రేపు స్థానికంగా మక్కలు ఉన్నాయి, కందులు ఉన్నాయి, తర్వాత ధాన్యాన్ని కొనాలంటే అప్పుడు అమాలి కావాలంటే మళ్ళీ ఎక్కడ బీఆర్ యూపీ కూలీ ఏడికెళ్ళొస్తారని చెప్పేసి ఇవాళ రైతులను కూడా మేము చెప్పడం జరుగుతున్నది. రైతులు ఏమైనా కూడా ఇలా స్థానికంగా ఉండే కార్మికులు మన ఊళ్ళో ఉండి మన తోటిగా ఉన్న రైతులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వాళ్ళ పక్షాన న్యాయబద్ధమైన ఆలోచన చేసి రైతులు కూడా మన స్థానిక కార్మికులు మన ఊరు వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారు కదంటే రైతులు మమ్మలను చికెన్ మటన్ ఇస్తేనే పని, అది మనం అలవాటు చేసిన అలవాటే, రైతులు చేసిందే, అది మిమ్మల్ని ఇవ్వకపోతే గుంజుకుంటలేరు కార్మికులు. ఇలా కార్మికుల పక్షాన న్యాయబద్ధం ఆలోచించి ఇక్కడ నివసించే కార్మికుల కుటుంబాలు రోడ్డున వారే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించి వాళ్ళకు ఇక్కడ స్థానిక కార్మికులకు కూలి కనిపించి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అదే వీళ్ళు సరిపోకపోతేనో వాళ్ళని వేరే కార్మికులను పెట్టుకొని దానికి మేము అద్దంటలేము. ఎవరైనా కార్మికులే కానీ కాకపోతే ఇక్కడ స్థానిక కార్మికులు పని లేక ఉండగా ఎక్కడి నుంచో కార్మికులను చేసి ఇచ్చి ఇలా ఒక కాంట్రాక్ట్ రూపకంగా కొంతమంది పెట్టుకోవడం జరుగుతున్నది. ఇలా రావణపల్లిలో కానీ అక్కడ రుద్రంగిలో కానీ ఇప్పుడు రైతులను విమర్శించి మేము రైతుల ముచ్చాన ఎప్పటికి కానీ మాట్లాడలే. రైతులు ఏమైనా కూడా మేము రైతులను విమర్శపెట్టడం కాదు, పార్టీ పరంగా కానీ ప్రజాసంఘం కార్మిక సంఘాల పక్షాన కానీ మేము రైతుల కోసం మద్దతు చెప్పే వాళ్ళమే కానీ ఇప్పటి వరకు రైతుల పక్షాన విమర్శ పెట్టలే. రైతులు కూడా కావాలని ఏమైనా గమనించి ఇప్పటికైనా కూడా స్థానిక నివసించే కార్మికులకు వాళ్ళ ఉపాధి కల్పించాలి. అక్కడ ఏదైతే మన సొంత ఊళ్ళో నివసించేటోళ్ళు మన తోటి కార్మికులు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇన్నేళ్ల నుంచి మన ఎంబటి పనిచేసిన వాళ్ళు కాబట్టి ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళ వాళ్ళనే పెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది.